శ్రీ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండ్ వెల్కమ్. ఈరోజు మనం మామూలు విజయన్న తోట చాలాసార్లు చూసినాము. మనం ఒక 3 మంత్స్ 4 మంత్స్ అయింది మన తోటలోకి వచ్చి కూడా. అసలు చాలా ఎక్సలెంట్గా వచ్చిన చెట్లు. మామూలుగా సాయిల్ అప్లికేషన్ చేసుకున్నాడు. చాలా నీట్గా ఉన్నాయి చెట్లు చూడండి. కొత్త వాటర్ వచ్చిన తర్వాత చూడండి. స్టెమ్ కూడా చూడండి చాలా బాగుంది. అసలు చాలా నీట్గా ఉంది స్టెమ్ కూడా. ఇది చాలా చాలా మామూలు ఎక్సలెంట్గా ఉంది. తోట కూడా బ్రాంచెస్ కానీ బాగా కటింగ్ కూడా ప్రూనింగ్ చేసినారు కదా, ఇట్లా కట్ చేసి ఎన్ని బ్రాంచెస్ పగిలినాయి చూడు ఒకదానికి. సో ఇది బాగా ఇట్లా మామూలు అందుకే ప్రాపర్ ప్రూనింగ్ చేస్తే కానీ ఇట్లనే ఉంటుంది. ఏమన్నా రాని చెప్పి ఏ రోజులు ఏ రోజైనా నేను ఏమైనా ఎక్కువ మందులు పెట్టించడం కానీ లేకుంటే ఏదైనా వేరే తరపు నుంచి ఏమైనా అయిందని ఇంకా ఎక్కువ అడిగితే కూడా వద్దు వద్దు ఇవే తీసుకోండి చెప్తాను. ఇది చూడండి బాగా ప్రాపర్గా ఉంది చూడండి. కలర్ కూడా నీట్గా బ్లాక్గా అసలు ఎంత నీట్గా ఏమైనా కొట్టిన. ఇది చూడండి మామూలుగా చాలా నీట్గా ఉన్నాయి చెట్లు కూడా. ఎన్ని 11 నెలల చెట్లు అన్నా ఇవి? 11 మంత్స్. 11 మంత్స్ ఎన్ని కటింగ్ లేని? 3 అయినాయా? 3 కటింగ్లు అయినాయి. బీజాపూర్ వాళ్ళే ఒకరే వస్తున్నారు ఈసారి. ఇంకా పాములు అంటే చాలా బాగా చేసినారు చూడండి. గొడుగు కటింగ్ అంటారు అన్నమాట దీన్ని. సో చూడండి చాలా నీట్గా చేసినారు. బ్రాంచెస్ కూడా ఇట్లా బాగా స్ప్లిట్ అవుతున్నాయి. సో ఇట్లా స్ప్లిట్ అయినప్పుడు ఏంటంటే బాగా చెట్టు ఇప్పుడు వాటర్ ఆపేసామకు వెనక ఈగురులు పెరగకుండా. దానివల్ల ఏంటంటే వాటర్ పెడుతుంటే ఈగురులు పెరుగుతాయి. చెట్టు అనేది కొమ్మలు పెరుగు, ఈగురులు పెరుగుతాయి. సో దానివల్ల ఎక్కువ ఈగురులు పెంచుకోకుండా మనం వాటర్ తగ్గించుకుంటే కొన్ని రోజులు మళ్ళీ ఆ ఈగురులు అంటే బలపడతాయి అన్నమాట. అంటే బ్యాక్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది చెట్లు, అది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఇది చూడండి ఇట్లా ఉంది. దాని ఇది మామూలుగా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి. ఇట్లా మామూలు స్టెమ్ కూడా బాగా నీట్గా ఉంది. స్టెమ్ కూడా అంత ఇబ్బంది ఏం లేకుండా నీట్గా ఉంది చూడండి. బాగా 11 నెలల చెట్లు అయినా కూడా జైన్ మొక్కలు ఇవి. సో జైన్ అంటే ఎందుకే ఎప్పుడు ఇట్లా కలర్ఫుల్గానే ఉంటాయి జైన్. తెగుళ్ళు రానంత వరకు అసలు జైన్ తట్టి మొక్కలే లేవన్నమాట. సో చూడండి మినిమం 3-4 బ్రాంచ్లు పెట్టుకున్నారు. చాలా చాలా నీట్గా ఉంది తోట కూడా. అంట చూడండి మధ్యలో గడ్డి లేకుండా బాగా దూరంగా డ్రిప్ పెట్టుకున్నాడు. దగ్గర లేకుండా చెట్లకి అంత ఎడం మినిమం అంత ఎడం మెయింటైన్ చేస్తే తెగుళ్ళు రావన్నమాట. అంటే మీన్స్ ఫంగల్ డిసీజెస్ చెట్లకు ఎక్కువ అంటే విల్ట్ కానీ ఇవన్నీ రావన్నమాట. సో ఇవి మామూలుగా చాలా నీట్గా వచ్చింది. మామూలు సాయిల్ అప్లికేషన్ కూడా మామూలుగా ఏవి చేయకుండా నీట్గానే చేయించినాం. అంటే ఈ ఫర్టిలైజర్ ఎన్పీకేలు తక్కువ ఇచ్చేసి అన్న ఏమేమి అన్నా అన్నపూర్ణను సల్ఫర్ గ్రానులస్ తర్వాత ఫార్ములా 7 వేప చెక్క అంత నీట్గా బాగా సెట్ అయింది. చెట్టుకు అయితే కన్నా తీసుకోవడం కూడా అట్లనే తీసుకుంది. చెట్టు కూడా బాగా హెల్తీగా స్లోగా తీసుకున్నట్టుందన్న అట్లా తీసుకుంది చూడండి. ఆకు అదే ఏం లేదన్నారు అంత బంక. ఇప్పుడు ఎండాకాలం కదా సో ఆటోమేటిక్గా మామూలుగా ఇది ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట. జీడ వెడల్పు ఉంది, జీడ ఉంది లైట్గా. ఇక పట్టుకో మరి ఇట్లా బంక్ అన్నమాట. ఇది పెయిన్ బంక్గా అయితే ఎదుర్కొంటుంది. ఇదిగోండి చీనా చెట్లు విజయన్నవే. అసలు భలే పట్టుకుంది పంట. అదే అన్న మామూలుగా 0.01% జీ అంటే జీబ్రాలిక్ యాసిడ్ కొట్టారంటే బాగా బాగా ఫ్లవరింగ్ కూడా బాగా. అంటే 5 ml వేసాం కదన్న, 5 ml వేసాం అప్పుడు. సో నేను చాలా రోజులు అయింది ఇక్కడ. నాకేంటంటే చిల్లీలో ఇవన్నీ తోటలు చూసుకుంటూ ఆడ షాప్లో బిజీ అయిపోయినాము. సో కాపు మాత్రం బాగా ఎక్సలెంట్ దిగింది. ఇదిగోండి ఈ చెట్టు కూడా అసలు బాగా పట్టిందన్న. ఏంటంటే ఎడ కాయ మీద ఏం గారం ఏం లేదు, ఎడ నల్లి లేదులే. నల్లి ఎక్కువ ఇంటే నీ మిరప చుట్టుపక్కల తక్కువైనా ఎడ అదే లేకుంటే మా ఇంకా తెల్లదోమ ఎక్కువైంది. సో చూడండి చీనా చెట్లు అయితే కానీ అదే అది ఎత్తిపోతుందా లేకుంటే కలర్ న్యూట్రియన్స్ లోపల వెళ్ళి ఓకే. ఎప్పుడైనా ఇవి బాగా ఎంత నల్లు పోయింది చూడండి కాయ చెట్టు కూడా అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉంది చెట్టు కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. కాయలు కూడా ఇక సైజులు కూడా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఎన్ని రోజులు అయిందన్న పంట పోయి? 5 నెలలు. ఇంకెన్ని రోజులు ఉంటుంది కాయ ఇంకా వచ్చేకి? ఇంకా 2 మంత్స్లో కటింగ్ అవుతుందంట. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ మామూలుగా 100 గ్రాములు పైన ఉన్నాయి ఈ సైజ్ చూసి. 100 గ్రాములు తక్కువ లేవు. కాయలు బాగా అవుట్ ఉన్నాయన్న, బరువు బాగా నాకు చేయికే కనిపిస్తుంది. చేయి పట్టుకుంటేనే చేయి బరువు అనిపిస్తున్నట్టుంది. ఇదిగోండి ఇది ఇట్లా మామూలుగా బాగా చాలా నీట్గా సెట్ అయింది క్రాప్ కూడా. బరువు ఉంది బాగా చాలా నీట్గా ఉంది. డ్రిప్లు వదిలితే బాగా వస్తుందంట? వద్దు 13.5 వస్తే తొందరగా రైప్ అవుతుంది. అది మన చాలామంది మిస్టేక్ చేస్తుండేది. అదే దీనికి 13.4 లేకుంటే 0.23 కూడా చాలా బాగుంటుంది అన్న. అదేంటంటే ఫాస్ఫరస్ ఉంటుంది కొంత. లేకుంటే కానీ ఇంకా 7-11.37 అని ఉంటుంది అన్న. అది వదులుకో బాగా డిఫరెన్స్ కనబడుతుంది. ఇక ఈ చాలా ఎక్సలెంట్గా ఉంది. నీళ్ళు కూడా దండిగా ఉన్నాయి అన్న, బాగా పోతున్నాయి చెట్లకి. కాయలు చూడండి చెట్టుకు ఒక ఉండవు ఈ కాయలు
అంటే వెనక ముందర ఇట్లా చెట్లకు ఉంటాయి వైకాయలు ఉంటాయి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్.